దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 10వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. పిల్లలు తమ తల్లిదండ్రులను ఏదైనా అడిగినప్పుడు అవి వారికి ఇచ్చుటకు తగినంత స్తోమత మన దగ్గర లేకపోయినా, మనము బలహీనులమైనను వారిని సంతోషింప చేయుట కొరకు వారు అడిగినవి వారికి ఇచ్చుటకు ఎన్నో ప్రయత్నములు చేస్తాము. ఒకవేళ కొన్ని సందర్భాలలో మనము ఇవ్వలేకపోవచ్చు కూడా. అయితే పూజ్యనీయుడైన మన యేసుక్రీస్తు ప్రభువారు మనలో కార్యసాధకమైన ఆయన శక్తి చెప్పున మనము ఆయన యొద్దకు వచ్చి ఆయనను అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన కార్యములను చేయుటకు శక్తి కలిగిన దేవుడు. మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున ఆయన మహిమలో మన ప్రతి అవసరమును తీర్చి మనకు తృప్తికరమైన జీవితమును దయచేస్తారు. ఈ వాగ్దాన ఫలమును మనము పొందుకున్నట్లుగా ఆయనకు ప్రియులైన పిల్లల వలె నడుచుకొనుచు ఆయన యందు మన పూర్ణ హృదయముతో విశ్వాసమునుంచి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా నడుచుకొనుచు ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, ఈ వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచినందులకు మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.